नमस्कार प्रेक्षकुलंदरिकी शुभोदयं ईनाटी श्रावण शुभयोगं शीर्षिकना प्रदोष व्रतं संदर्भंगा एलांटी विधि विधानालु पाटिंचालो तद्वारा एलांटी प्रयोजनालु सिद्धिंपजेसुकोवच्चु अदे विधंगा श्रावण मासंलो वच्चे मंगळवारं संदर्भंगा अखंड दैविक वस्तुवुलकु पूज चेस्ते एलांटी सत्फलितालु कलुगुतायो परिशीलिद्दां। प्रधानंगा बहुळ पक्षंलो सायंकालं पूट त्रयोदशि तिथि उन्नप्पुडु प्रदोष व्रतान्नि आचरिंचालि। ఈ ప్రదోష వ్రతం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది। శ్రావణ మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం। శ్రావణ మాసంలో బహుళ పక్షంలో సాయంకాలం పూట త్రయోదశి తిథి ఉన్న సందర్భంగా ఈ రోజు చేసే ప్రదోష వ్రతం శివానుగ్రహాన్ని చాలా సులభంగా కలిగింపజేస్తుంది। ఈ రోజు సాయంకాలం పూట ప్రధానంగా పరమేశ్వరుడికి రకరకాల పండ్ల రసాలతో అభిషేకం చేసి ఆ తర్వాత లింగాష్టకం చదువుకోవటం విశ్వనాథాష్టకం చదువుకోవటం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు। ఈ రోజు పగలు ఉపవాసం ఉండి సాయంకాలం పరమేశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత నక్షత్ర దర్శనం చేసి ఆహారాన్ని స్వీకరించాలి। అలా చేయడం ద్వారా కూడా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు। అలాగే ప్రదోష వ్రతం సందర్భంగా ప్రదోష కాలంలో పరమేశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత పరమేశ్వరుడికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి గంధం రాసిన మారేడు దళాలతో శివ పూజ చేయడం ద్వారా శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది। అలాగే ఈ రోజు పసుపు కలిపిన నీటితో శివాభిషేకం చేయడం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గించుకోవచ్చు। కుంకుమ కలిపిన నీటితో శివాభిషేకం చేయడం ద్వారా తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరాన్ని తగ్గించుకొని సత్సంబంధాలను పెంపొందించుకోవచ్చు। ఇలా ప్రదోష వ్రతం సందర్భంగా ఈశ్వరుని ప్రత్యేకంగా ఆరాధన చేయండి, శివానుగ్రహానికి సులభంగా పాత్రలుకండి। అలాగే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన అఖండ దైవిక వస్తువులు కొన్ని ఉన్నాయి, వాటిలో ఏకాక్షి నారికేళానికి చాలా ప్రాధాన్యత ఉంది। కొబ్బరికాయకి ఒకే ఒక కన్ను ఉంటే దాన్ని ఏకాక్షి నారికేళం అంటారు, ఇది లక్ష్మీ స్వరూపం। శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా ఈరోజు గృహంలో పూజా మందిరంలో ఏకాక్షి నారికేళాన్ని ఉంచి ఆ ఏకాక్షి నారికేళానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ తర్వాత ఎర్ర గులాబీ పూలతో ఏకాక్షి నారికేళానికి పూజ చేస్తూ ఓం ఐం హ్రీం శ్రీం ఏకాక్షి నారికేళాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి। ఆ తర్వాత ఏకాక్షి నారికేళానికి కర్పూర హారతి ఇచ్చి బెల్లముక్క నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీరు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి। దీనివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు। అలాగే లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసే వస్తువుల్లో శ్రీఫలానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది। చూడటానికి కొబ్బరికాయలాగే ఉండి కొబ్బరికాయకు ఉన్నట్లే పీచు కళ్ళు ఉన్నటువంటి దాన్ని శ్రీఫలం అంటారు। అయితే కొబ్బరికాయ కన్నా ఆకారంలో కొంచెం చిన్నదిగా ఉండి చూడడానికి పెద్ద ఉసిరికాయలాగా ఉంటుంది। ఈ శ్రీఫలం అనేది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది, అందుకే సముద్ర తీర ప్రాంతాల్లో ఈ శ్రీఫలం లభిస్తుంది। శ్రీఫలాన్ని ఈరోజు గృహంలో పూజా మందిరంలో ఉంచి దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఓం శ్రీం శ్రీయై నమః ఈ మంత్రం చదువుతూ పసుపు కుంకుమ కొన్ని రూపాయి నాణేలతో ఆ శ్రీఫలాన్ని పూజించాలి। ఈ మంత్రం 21 సార్లు చదివిన తర్వాత కర్పూర హారతి ఇచ్చి శ్రీఫలానికి పూజ చేసినటువంటి ఆ రూపాయి నాణేలతో పాటుగా శ్రీఫలాన్ని ఒక వస్త్రంలో ఉంచి మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి। దానివల్ల లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు। ఇలా శ్రీఫలానికి ఏకాక్షి నారికేళానికి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించుకొని గృహంలో ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవడం ద్వారా శ్రావణ లక్ష్మి అనుగ్రహానికి సంవత్సరం మొత్తం పాత్రులయ్యి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు। రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయో పరిశీలిద్దాం। నమస్కారం। సృష్టికి ఆది మధ్యాంతాలు ఉన్నాయి, ఆ ఆది ఎందు మధ్యమునుంద అంతమునుందున్న నాకు ఆది మధ్యాంతము లేవు, ఇది భగవాన్ చెప్పదలుచుకున్నాడు। మొదటిది ప్రతివారి హృదయంలో ఉన్న ప్రత్యేగాత్మస్వరూపము, రెండవది సర్వ విశ్వాన్ని నడిపే తన యొక్క ఈశ్వర స్వరూపం, రెండు ఈ రెండు కలిపి ముందు గ్రహించు, తర్వాత విభూతులు గ్రహించు। అంటే ఏది అత్యవసరమో దాని ముందు చెప్పాడండి, గ్రహించవలసిన పూర్ణ జ్ఞానం। అహమాత్మా గుడాకేశ గుడాకేశరు కనుక నువ్వు వింటావు, అందుకే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ అని తన స్వరూపాన్ని చెప్పాడు కదా, ఇప్పుడు ఆ ఈశ్వరుడు ఎక్కడెక్కడ ఎలా ఎలా కనబడుతున్నాడో చూడండి।
గొప్ప గొప్ప విషయములు మొట్టమొదట మన భూమి యందు మొదట గ్రహించగలవలసిన ఈశ్వర స్వరూపం ఆదిత్యుడు. అక్కడ మొదలు పెడుతున్నాడు, ఆదిత్యానాం అహం విష్ణు. ఆదిత్యులు ఎంతమంది? ఆదిత్యుడే భగవంతుడు. ఆదిత్యులు 12 మంది ఉన్నారు. 12 మంది ఆదిత్యులు గొప్పవారే, కానీ అందులో గొప్పవాడిని చెప్పాలి మళ్ళీ. అందుకు ఒక సమూహంలో గొప్ప వస్తువుని చెప్తూ వెళ్తూ ఉంటాడు ఇక్కడ. అంటే అందరిలో గొప్పవాడిని నేనే అని చెప్తున్నాడు, ఆత్మగా అందరిలో గొప్పవాడు. అలా కాకుండా కొందరిలో కొందరునే చెప్తున్నాడు అంటే అర్థం మిగిలిన వారు కారా? అంటే ముందు ఇలా చూసి ముందు కొన్నింటిలో ఈశ్వరుని చూడు, తర్వాత అన్నింటిలో ఈశ్వరుని చూస్తావు, తర్వాత అన్నీ విడిచి ఈశ్వరుణ్ణి చూస్తావు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ముందు కొన్నింటిలో ఈశ్వరుని చూడు, తర్వాత అన్నింటిలో చూడడం చేతనవుతుంది. క్రమంగా అన్నీ విడిచిపెట్టి ఆయన్నే చూస్తావు, ఆయనలో కరిగిపోతావు, ఆయనవే మిగిలిపోతావు. ఈ మొత్తం వేదాంతం అంతా ఇంతే, గుర్తుపెట్టుకో. ఆదిత్యానాం అహం విష్ణు. ఆదిత్యులందరూ గొప్పవారే. ఆదిత్యులు ధాత, అర్యమ, మిత్ర, త్వష్ట వస్తూ విష్ణుహును 12వ వాడు. ద్వాదశాదిత్యుల్లో విష్ణువు ఒకడు. ఆ విష్ణువు మనం చెప్పుకుంటున్న పరమేశ్వరుడు విష్ణువు ఒకటి కాదు అన్నద్దు, అవిభూత ఆయనేగా. అందుకే ఆదిత్యానాం అహం విష్ణు, ద్వాదశాదిత్యుల్లో నేను విష్ణువుని. జ్యోతిషాం రవిహి అంశుమాన్, కనిపిస్తున్న జ్యోతిపుంజాలలో కిరణమాలి అయినటువంటి సూర్యుడును నేను, రవిరంశుమాన్. మరీచిర్ మరుతామస్మి, మరుద్గణములలో, మరుద్గణములు 49 ఉంటాయండి దేవగణములు, అక్కడి నుంచి మొదలు పెట్టేస్తున్నాడు. ఆ దేవగణములు గొప్పవి, దేవగణాల్లో మళ్ళీ గొప్పవి. మరీచిర్ మరుతామస్మి, ఇవి ఎందుకంటే ఉపాసనార్థం అన్నారు ఇక్కడ, వీటిని నా స్వరూపంగా ఉపాసించని చెప్పడం. మరుత్తులలో మరీచి. నక్షత్రాణామహం శశి, నక్షత్రాల్లో చంద్రుణ్ణి. నీకు కనబడుతున్న దృష్టికోణంలో నక్షత్రముల్లో చంద్రుడు, చుక్కల్లో చంద్రుడు అంటాం కదా, పైగా నక్షత్రాలకు అధిపతి చంద్రుడు, తారాధిపతి కదా. అంటే నక్షత్రాణామహం శశి. వేదానాం సామవేదోస్మి, 4 వేదములు గొప్పదే, కానీ అందులో మళ్ళీ సామవేదం యొక్క గొప్పతనం ఉన్నది. ఎందుకంటే సామము దేవతల్ని ప్రసన్నం చేయగలిగిన శక్తి ఉన్నది. అందుకే సామగానం ఉద్గాత అంటాడు సామగానం చేసేవాడిని. అది లేకపోతే యజ్ఞం పూర్ణం కాదుట. అంటే వేదానాం సామవేదోస్మి, దేవానామస్మి వాసవః, దేవతల్లో ఇంద్రుణ్ణి నేను అన్నాడు. అందుకే లేనిపోని ఇంద్రనిందలు చేయరాదండి, అది చేస్తే విష్ణు నింద కిందే లెక్క. దేవానామస్మి వాసవః, ఇంద్రియాణం మనశ్చాస్మి, ఇంద్రియాల్లో మనస్సు భగవద్విభూతి. అంతే కదా, ఎందుకంటే ఎన్ని ఇంద్రియాలున్నా మనస్సు ప్రధానం, ప్రధానమైనదే ఇక్కడ చెప్పుకోవాలి కదా. కానీ ఇంద్రియాల్లో మనస్సు నా యొక్క విభూతి. భూతానామస్మి చేతన, భూతముల యందు చేతన అంటే కదలిక నేను అన్నాడు ఇక్కడ. కొంతమంది భూతముల కదలిక రూపంతో ఉన్న ప్రాణశక్తి ఈశ్వరుడు అన్నారు. కొంతమంది ఏమన్నారంటే కార్యకరణ సంఘాతే నిత్యాభివ్యక్త బుద్ధివృత్తి చేతన అన్నారు శంకరులు. అంటే ఈ సర్వే ఇంద్రియాలన్నింటిలోని బుద్ధి చాలా ముఖ్యమైనది కదా, దానివల్ల వచ్చినటువంటి సజెషన్స్తోనే శరీరంలో కదలికి ఉంటుంది కనుక ఆ బుద్ధివృత్తికి చేతన అనాలి అన్నారు భగవత్పాదులు వారు. కాదయ్యా, ప్రాణవృత్తి చేతన అన్నారు. ఏమైనా శరీరపు కదలికలకి కారణమైనది చేతన. చేతన వేరు, చైతన్యం వేరు. చేతన విభూతి, చైతన్యం పరమాత్మ, తెలుసుకోండి. ఇక్కడ చేతన ఆయన నుంచి వస్తున్న ఒక శక్తి, చైతన్యం ఆయన. అందుకే చేతనకి చైతన్యానికి తేడా తెలియాలి. భూతానామస్మి చేతన, రుద్రాణాం శంకరశ్చాస్మి. ద్వాదశాదిత్యుల్లో విష్ణువుని ఎలా చెప్పాడో ఏకాదశ రుద్రుల్లో శంకరుడు అలాగా అన్నారు. అంటే కపాలి, అహిర్బుద్ధుడు, శంభుడు అంటూ మొత్తం ఏకాదశ రుద్రులు ఉంటారు, అందులో శంకరుడు. విత్తేసో యక్ష రక్షసాం, యక్షగణములు రక్షోగణములు వీటి యందు కుబేరుడిని నేను అన్నాడు. అంటే యక్ష రక్షో గుహ్యకులకు కుబేరుడు అధిపతి, అందుకే వారిలో కుబేరుణ్ణి నేను. అంటే అందరిలో ఒకడిగా కాకుండా అందరిలో ఒక్కడిగా ఉంటాడే, ఆ గొప్పతనం విష్ణువు యొక్క స్వరూపము. వసూనాం పావకశ్చాస్మి, అష్టవసువుల్లో పావకుణ్ణి నేను. మేరుహు శిఖరినామహం, గొప్ప శిఖరములు కలిగిన పర్వతాల్లో మేరు పర్వతాన్ని నేను. పురోదశాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం, పురోహితులందరిలో బృహస్పతిని నేను. అంటే దేవాచార్యుడు ఆయన, దేవ పురోహితుడు. తేనానీనాం అహం స్కందః, సేనాపతుల్లో కుమారస్వామిని నేను అని చెప్తున్నాడు. కుమారస్వామి విష్ణుస్వరూపుడు అండి. సేనానీనాం అహం స్కందః, సర్వదేవతలు తారకాసురుడు బాధలకు తాళలేకపోతే వాళ్ళని వాళ్ళ సేనల్ని తన అదుపులోకి పెట్టి నడిపినటువంటి విష్ణుస్వరూపుడే స్కందుడు. సరసామస్మి సాగరః, జలాశయాలలో అంటే నీటి వనరుల్లో సముద్రాన్ని నేను అన్నాడు. అంతకంటే పెద్ద నీటి వనరు ఎక్కడ కనబడదు మనకి. మహర్షీనాం భృగురహం, మహర్షుల్లో భృగువుని నేను. గిరామస్మి ఏకమక్షరం, పలుకుల్లో ఏకాక్షరాన్ని నేను అన్నాడు. పలుకులలో ఏకాక్షరం అంటే ఓంకార స్వరూపుణ్ణి నేను. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, ఇవి ఉపాసన కోసం చెప్తున్నాను కదా, పట్టుకోవాలండి. యజ్ఞాలన్నింటిలోకి గొప్పది జపయజ్ఞం, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అలాగని మిగిలిన యజ్ఞాలు చేయడమని కాదు,
ఆటకొస్తే ద్వాదశాదిత్యులు వృధావా గొప్పవాడు విష్ణువు ఏకాసురుద్రుడు గొప్పవాడు అందులో శంకరుడు అలాగే అనేక యజ్ఞములు ఉన్నాయి అన్ని యజ్ఞాల కంటే గొప్పది జపయజ్ఞం ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే జపయజ్ఞానికి వస్తు అపేక్ష లేదు మామూలు యజ్ఞాలు చేయాలంటే ద్రవ్యాలు కావాలి అన్నీ ఉండాలి జపయజ్ఞం చాలా గొప్పది మంత్రము నామము నామమే మంత్రం భగవన్ నామాలన్నీ మంత్రములే గురు ఉపదిష్టమైనటువంటి మంత్రములే అందుకే అన్నిటికంటే గొప్ప యజ్ఞము జపమే గుర్తుపెట్టుకోండి కొంతమంది గొప్ప గొప్ప సిద్ధపురుషులు తన శిష్యులైన ఉపాసకుల్లో కొందరికి చక్రోపాసనలు యజ్ఞాలు నేర్పిన కొందరు మంత్రం ఒక్కటి ఇస్తారు జీవితంతా చేసుకొని ఎందుకంటే దానితోనే తరించిపోవచ్చండి ఒక మంత్రాన్ని చక్కగా చేయగలిగితే జపం చేస్తే చాలు తరించిపోతాం మన కలియుగంలో ఇంతకంటే గొప్ప విషయం మరొకట్లేదు అందుకే కలో స్మరణాన్ముక్తి కలే నామ్నైవ కేవలం నామం మాత్రమే నామైవ కేవలం నామం మాత్రమే మనకు తరింపజేస్తున్నారు ఆ నామజపం నామన్నా మంత్రమన్నా భగవంతునికి సంబంధించిన అక్షర సముదాయమే నామము మంత్రము దాన్ని జపించితే చాలు అది భగవానుడు మనకిచ్చిన అద్భుతమైన మాట భగవద్విభూతి అందులో ఉందండి ఇక్కడ నిరంతరం జపించు జపం జపం అందుకే జపతో నాస్తి పాతకం జపతో నాస్తి పాతకం ఏది సాధించినా జపంతోనే సాధించవచ్చు అందుకే కష్టాలు ఉన్నాయి వీడిని వాడిని అడక్కు నీ గురువు ఇచ్చిన మంత్రం జపించుకో బాగుపడిపోతుంది తెలుసుకో ఇక్కడ ఇంకేమి సందేహం లేదండి భగవానుడే చెప్తున్నాడు యజ్ఞానం జపయజ్ఞోస్మి ఒక ఆయన అన్నాడు ఏమంటే ఫలానా దానికి 600,000 మంత్రం అన్నారు జపించేశానండి పురస్కరణ ఏం చేయాలని మళ్ళీ 600,000 జపించి పురస్కరణ అయిపోతుంది అన్నాడండి దీన్ని బట్టి తెలుసుకోండి వేరే మళ్ళీ ఎవరు పెట్టుకుని పురస్కరణ లెక్కర్లే మంత్రం అంత గొప్పది అది మనస్సుతో కలిపేవా ఇంకా తొందరగా ఫలం వస్తుంది అది యజ్ఞానం జపయజ్ఞోస్మి స్వస్తి. ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శ్రీమాత్రేయ నమః. ఈరోజు సర్వమంగళ తత్వంలో విరాజిల్లేటువంటి జగన్మాత యొక్క దివ్యానుగ్రహం కోసం మనమందరం కూడా అమ్మా నీ చలందీవుల కరుణారస దృష్టి ఈ ప్రపంచంపై ప్రసరింపజేయి. ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానస్వరూపిణి తల్లి కరుణించు తల్లి అంటూ మనమంతా కూడాను ఆ గౌరీమాతను ప్రార్థించాలి. అంతేకాదు కేవలం మన కోసమే కాదండి ఈ ప్రకృతి కూడా సహకరించాలి అందరికీ అంటూ కాలానుగుణ్యంగా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి మమ్మల్ని అందరినీ రక్షించు తల్లి అంటూ సులేన పాహినో దేవీ పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనేన పాహి చాపజ్యానిస్వనేన చ అని చెప్పేసి ఆ గౌరీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరూ ఈ శ్రావణ మంగళవారం నాడు. అందుచేత దేవీ సప్తశ్లోకి అనేటువంటి విశేషకరమైనటువంటి ఆ స్తోత్ర పారాయణ ప్రతి ఒక్కరూ కూడాను ఈ శ్రావణ మంగళవారం నాడు పఠించినట్లయితే విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఆ తల్లి మనకు అనుగ్రహిస్తుంది. అలాగే ఈ యొక్క గౌరీ నోములు నోముకునేటువంటి వాళ్ళు వివిధ రకాలైన పిండ్లతో గోధుమ పిండి బెల్లం కలిపి పిండి దీపాలు పెడతారు. ఆ పిండి దీపాలతో ఆ తల్లికి హారతిస్తారు. ఇలా సంప్రదాయం వెనకాల దాగిన పరమార్థం ఈ యొక్క కాలానుగుణంగా సంభవించేటువంటి వివిధ రుగ్మతల నుంచి మనం బయటపడటానికే ఈ దీపారాధన అనేటువంటిది గౌరీ పూజలో చోటు చేసుకుంది అని చెప్పేసి బెల్లము గోధుమ పిండి కలిపి మిశ్రమంగా చేసినటువంటి దాన్ని స్వీకరించినట్లయితే రుగ్మతల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది అని కూడా మనం గ్రహిద్దాం. అందుకనే ఆ తల్లి దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవి పరం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి అన్నారు. అందుకే మనకు కావాల్సింది ఆరోగ్యం, తర్వాతే ఐశ్వర్యం, తర్వాతే కీర్తి ప్రతిష్టలు. ఆ తల్లికి తెలియదా ఏది ఎప్పుడు ఏ విధంగా ఏ మానవుడికి ఇవ్వాలో ఆ విధంగా ఇచ్చేటువంటి అమృతమయి ఆ తల్లి. అందుకే ఆ తల్లిని శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి సర్వశార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఈ శ్రావణ మాసంలో మంగళవారం నాడు
తల్లిని మనసారా కోరుకుందాం అందరం కూడాను సుఖ శాంతులతో వర్ధిల్లుదాం సర్వే జనా సుఖినో భవంతు। सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् मर्कटेश महोत्साह सर्वशोक विनाशना शत्रून संहर मां वृक्षश्रियंदय मे प्रभो। నేట కాలమాన విశేషాలను గమనిద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృణ్ణామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజశ్రావణ మాసం కృష్ణపక్షం మంగళవారం। సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:17 తిథి త్రయోదశి రాత్రి 2:21 వరకు నక్షత్రం ఆశ్లేష రాత్రి 11 వరకు వర్జం ఉదయం 10:24 నుంచి 12:12 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:22 వరకు మరల రాత్రి 11:01 నుంచి 11:48 వరకు అమృతకాలం రాత్రి 9:12 నుంచి 11 వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3:45 వరకు అష్టకోరుకు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:30। నేటి విశేషం శ్రావణ మాసంలో చివరి మంగళవారం। మంగళవారం సందర్భంగా మంగళగౌరీ వ్రతాన్ని మనం ఆచరించుకుంటాం। అలా ఆచరించుకున్నప్పుడు శనగలు ఇస్తాం। ఆ శనగలకు ఉన్న విశేషం ఏంటంటేనండి, పురా గోవర్ధనోద్ధార సమయే కృష్ణ భక్షిత చణకాః సర్వ పాపఘ్నాః అత శాంతిం ప్రయచ్ఛమే। శనగల్ని దానం చేసేవాడు చెప్పే మంత్రం ఇది। గోవర్ధనాన్ని ఉద్ధరించినటువంటి కృష్ణుడు ఆ సమయంలో శనగలు తిన్నాడట। ఆ శనగల్ని మనం దానం చేయడం ద్వారా అన్ని పాపాలు పోతాయట। ఈ అన్ని పాపాలు తొలగించేటువంటి ప్రయత్నం కాబట్టిది। పాపక్షయం వల్ల ఉత్తమ సంతానం కలుగుతుంది। అందుకని ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా స్త్రీలు మాతృమూర్తులు మహాత్ములకు జన్మనిచ్చేటువంటి గొప్ప స్థాయిలో ఉన్నారు। ఈ రోజున మరో విశేషం ఏమిటి అంటే ప్రదోషం కూడా ఉంది। ఆ ప్రదోష సమయంలో శంకరుణ్ణి ఆరాధించడం ద్వారా శివానుగ్రహంతో సంపదలు సిద్ధిస్తాయి, ఆరోగ్యం సిద్ధిస్తుంది, అనారోగ్య దోషాలు పోవడంతో పాటుగా అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి, అద్వైత భావనను పొందే అవకాశం ఉంటుంది। అందుకని మనం ఆ శంకరుని ఆరాధించుకోవడం చాలా మంచిది ప్రదోష కాలంలో। నేటి ఆణిమత్యాలు కాలాన్ని వృధా చేసేవాడు జీవితపు విలువలను అర్థం చేసుకోలేడు। శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగంలో చేసినటువంటి శ్లోకం చాలా చాలా విచిత్రమైనటువంటి శ్లోకం విఘ్నేశ్వరుడి మీద। ఆయన ప్రారంభం చేస్తూనే సదా అంటూ మొదలుపెట్టారు శ్లోకాన్ని। సదా బాల రూపాపి విఘ్నాగ్రిహంత్రి అన్నారు। అగ్రి అంటే కొండ, విఘ్నాగ్రి అంటే పర్వతములు ఎంతంత ఉంటాయో అంతంత విఘ్నములు। ఆ విఘ్నము అంటే అడ్డు రావడం, ప్రతిబంధకం। అంతంత ప్రతిబంధకాల్ని అంతంత విఘ్నాల్ని తీసేస్తాట। ఎవరు తీసేస్తారు? సదాబాల రూప అపి, సంస్కృతంలో అపి అంటే అయి ఉండి కూడా అని అర్థం। సదాబాల రూప అపి అయి ఉండి, ఎలా ఉండి కూడా,
అంటే సదా ఎప్పుడూ బాల రూప, చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. సదా బాల రూప, ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అని మొదలెట్టారు. అదేమిటి ఎప్పుడూ పిల్లవాడిగా ఎలా ఉంటాడు? పెరగద్దు, పెరగకపోతే తల్లిదండ్రులకి బెంగగా ఉంటుంది. మీరు ఆలోచించండి, ఓ పిల్లాడు ఎప్పుడూ పిల్లవాడిలాగే ఉండిపోతున్నాడు అనుకోండి, వాడు పెద్దవాడు అవ్వట్లేదు, అప్పుడు తల్లిదండ్రులు బెంగపెట్టుకుంటారా బెంగపెట్టుకోరా? అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి తీసుకెడతారు ఆ పిల్లాడిని? వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకెడతారు. వైద్యులందరికీ వైద్యుడు ఎవరు లోకంలో? పరమశివుడు. ఈ ప్రపంచానికి అంతటికీ కూడా మొట్టమొదటి వైద్యుడు ఎవరు అంటే పరమేశ్వరుడు. అందుకే యజుర్వేదంలో రుద్రాధ్యాయం ప్రథమో దైవ్యో భిషక్ అంటుంది. భిషక్ అంటే వైద్యుడు. ప్రథమో దైవ్యో, మొట్టమొదటి దైవం వైద్యుడిగా వచ్చిన వాడు ఎవరు అంటే పరమశివుడు. కాబట్టి ఇప్పుడు వైద్యుడికి ఎలాంటి కొడుకు పుడితే ఆయన ఏం చేయాలి? ఇదేమిట్రా నా కొడుకు ఎప్పుడు ఇలా ఉండిపోతున్నాడు అనుకోవాలి కదా. మరి ఆయనకే అలాంటి కొడుకు పుట్టాడు అనుకోండి, అప్పుడు ఆయనకి ఓ కష్టం మనసులో ఉండిపోయింది కదా. ఆవిడ ఆదిశక్తి అమ్మవారు, పార్వతీదేవి. మరి ఆవిడ తన కొడుకు అలా శక్తిహీనుడైపోయి చిన్నపిల్లాడిగా ఉండిపోతే, పెద్దవాడవ్వకపోతే, బలం రాకపోతే ఊరుకుంటే ఆదిశక్తి కుమారుడు ఎందుకు అవుతాడు? మరి శంకర భగవత్పాదులు ఎందుకన్నారు ఆ మాట? శంకర భగవత్పాదులు చేసేటటువంటి శ్లోకాలలో ఉండేటటువంటి వైచిత్రి ఏమిటంటే, మనకి తెలియకుండానే దాంట్లోంచి అనేక అనుమానాలు పుట్టేట్టు చేస్తారు. ఇప్పుడు అనుమానం పుడితే మీరేం చేయాలి? ఏమిటి శ్లోకం ఇలా ఉంది అని ఎవరో ఒకళ్ళని అడగాలి. అయ్యా అలా ఎలా ఉంటాడండి సదాబాల రూప, ఎప్పుడు పిల్లాడి రూపంలో ఉంటాడా? పోనీ పిల్లాడి రూపంలో ఉన్నాడండి, చిన్నపిల్లాడు, పాపం ఏం తెలియదు, అలా ఉండిపోయాడు అందాం అనుకుంటే అపి అయి ఉండి కూడా ఆయన విఘ్నాద్రిహంత్రి, పర్వతములంతంత విఘ్నములను కూడా తోషవతల పారేస్తాడు. అదేమిటి? పిల్లవాడు అంటే శక్తి తక్కువ ఉన్నవాడు, పెద్దవాడు అంటే శక్తి కలిగిన వాడు. ఇది లోకంలో సిద్ధాంతం కదా. సదాబాల రూప, ఎప్పుడూ పిల్లవాడి రూపంలో ఉండేవాడు పర్వతాలంతంత విఘ్నాలు తీసేస్తాడా? ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది అని అడిగితే, అప్పుడు మీరు ఎవరినన్నా అడగాలా వద్దా తెలుసున్న వాళ్ళని అడిగితే, అప్పుడు దానిలో ఉన్న విశేషం ఏమిటో చెప్పాలా చెప్పద్దా? చెబితే తప్ప అసలు విఘ్నేశ్వరుడి వైభవం ఏమిటో అర్థం కాదు. అది శంకరాచార్యుల వారి ప్రతిభ. ఎందుకు ఆయన ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అంటే, విఘ్నేశ్వరుడు ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడానికి ఒక కారణం ఉంది. ఇప్పటికీ ద్రవిడ దేశంలో పిళ్ళయారు పిళ్ళయారు అంటారు, అంటే పెద్ద కొడుకు గారు పెద్ద కొడుకు గారు అని అర్థం. పెద్ద అబ్బాయి గారు అంటారు చూడండి, పెద్ద అబ్బాయి గారు వస్తున్నారండి అంటారు. పెద్ద అబ్బాయి గారు వస్తున్నారంటే ఊళ్ళో ఎవరింట్లో పెద్ద అబ్బాయి గారు? ప్రతి ఇంట్లో పెద్ద అబ్బాయి ఉంటాడు. మరి ఎవరి పెద్ద అబ్బాయి అంటే, ఈ ఊరికంతటికీ పెద్ద ఎవరుంటాడో ఆయన కొడుకుని పెద్ద అబ్బాయి గారు అంటారు. ముందు పుట్టినవాడు ఎవరుంటాడో వాడు పెద్ద అబ్బాయి. పెద్ద అబ్బాయి గారు వస్తున్నారంటే ఎవరి పెద్ద అబ్బాయి గారు అండి అని అడగారు. ఊరి పెద్ద ఆయన యొక్క పెద్ద కొడుకు పెద్ద అబ్బాయి గారు. పిళ్ళయారు అంటే పెద్ద అబ్బాయి గారు వస్తున్నారు, పెద్ద పిల్లాడు వస్తున్నాడు. ఎవరు పెద్ద పిల్లాడు ఈ లోకానికి అంతటికీ? విఘ్నేశ్వరుడు ఒక్కడే. మరి ఎదగడా? ఎదగడు. ఎదగడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎదుగుట అంటే కాలమునకు లొంగుట అని అర్థం. కాలమునకు లొంగని వాడు, కాలమును తాను లొంగ తీసుకున్నవాడు, కాలమునందు పెరగడం కానీ, వృద్ధుడవడం కానీ, యవ్వనం పొందడం కానీ, వికారములు పొందడం కానీ, జుట్టు తెల్లబడడం కానీ, శరీరం ముడతలు పడిపోవడం కానీ, కంటికి కళ్ళజోడు రావడం కానీ, బలం తగ్గడం కానీ, బలం పెరగడం కానీ ఇటువంటివి ఏమి ఉండవు. ఎప్పుడూ అలాగే ఉంటాడంటే కాలాతీతుడు, కాలమునకు ఆయన లొంగడు. అందుకని సదాబాల రూప. ఆయన తండ్రి పరమేశ్వరుడు కాలకాలుడు, కాలమునకు కాలుడైన ఆయన కాలాతీతుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ ప్రభు, ఆ వైష్ణవ రూపాన్ని చూడటం నా చేత సాధ్యపడుతుంది అని నువ్వు అనుకుంటే, ఓ యోగేశ్వర, నువ్వు అవ్యయమైన నీ రూపాన్ని నాకు చూపించు అని ప్రార్థించాడు.
ప్రభు అంటే స్వామి అని అర్థం. అంటే నాది ఏమీ లేదు, అంతా నీదే అని అర్థం. అర్జునుడు అనబడే నేను నీ ఈశ్వర సంబంధమైన రూపాన్ని చూడగలను అని నువ్వు అనుకుంటేనే నాకు ఆ రూపాన్ని చూపించు అని అడగటం అర్జునుడి సాత్వికానికి ఉత్తమ శిష్యత్వానికి సంకేతం. ఈ యుద్ధభూమిలో ఆ రూపం ఎలా చూపించనయ్యా అని తప్పించుకునే వీలు లేకుండా అర్జునుడు యోగేశ్వర అనే పదాన్ని ప్రయోగించాడు. అక్కడ యోగేశ్వర అంటే ఏమైనా చేయగలడు అని. శ్రీకృష్ణ, నువ్వు సమస్త యోగాలకు, దానిని సాధన చేసే యోగులకు కూడా ఈశ్వరుడివి కదా. నేను చాలా వేడుకుంటున్నాను, నువ్వు ఏదైనా చేయగలవు. యోగీశ్వర అంటే ఏదైనా చేయగలరు అని. నాకు ఆ యోగ్యత ఉంటే నీ అవ్యయమైనటువంటి నాశరహితమైన రూపాన్ని నాకు చూపించు. యోగీశ్వరుడవైన నువ్వే నీ రూపాన్ని, యోగాన్ని నాకు చూపించగలవు, తెలియజేయగలవు అని ఈ విధంగా అర్జునుడు ప్రార్థించాడు. ఇక్కడ అర్జునుడు ప్రయోగించిన అవ్యయము, రూపము అనే పదానికి మరొక విధంగా అర్థం చెప్పుకోవచ్చు. అది ఎలాగంటే, అవ్యయం అంటే మాయామయమైన ఆత్మ అని అర్థం. ఆ ఆత్మను నాకు దర్శింపచెయ్యి అని అర్జునుడు అడిగినట్టుగా చెప్పుకోవచ్చు. అది మాయామయం కనుకనే అవ్యయమై ఉంది. మాయ యందు స్వరూపము సర్వాత్మకమై సర్వదా ఉన్నది అని ప్రసిద్ధము కదా. వశిష్ఠులు వారు కూడా యోగ వాసిష్టంలో ఈ మాటే చెప్తున్నారు. వర్తమానమతీతంచ భవిష్యత్ స్థూలమణ్మపి భవిష్యత్ స్థూలమణ్మపి తథా దూరమధూరాంచ తథా దూర మధురంచ నిమేషః కల్పయిత్యపి నిమేషః కల్పయిత్యపి చిదాత్మని స్థితాన్యేవ చిదాత్మని స్థితాన్యేవ పశ్యమాయ విజృంభితం పశ్యమాయ విజృంభితం. ఓ రామ, నడుస్తున్నది, గడిచిపోయినది, గడవబోయినది, స్థూలమైనది, అణువైనది, దూరము అదూరము, నిమిషము కల్పము అనే కాలాలు, వస్తువులు అన్నీ కూడా చిదాత్మయందే ఉన్నాయి. ఈ మాయ విజృంభణను చూడు అని యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు చెప్పారు. ఈ విధంగా అర్జునుడు కోరగా శ్రీ భగవంతుడు ఇలా అన్నాడు. శ్రీ భగవానువాచ పశ్యమే పార్థ రూపాణి శతశోత సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. ఓ పార్థ, వందల కొద్దీ మరియు వేల కొద్దీ నానా విధాలుగా నానావర్ణ కృతులతో ఉన్నటువంటి నా దివ్యమైన రూపాలను చూడు అన్నాడు భగవంతుడు. ఇక్కడ వందల కొద్దీ వేల కొద్దీ అంటే లెక్కలేనన్ని అని అర్థం. ఆ రూపాలు నానా విధాలైనవి, దివ్యములైనవి అంటే ద్యులోకంలో స్వర్గలోకంలో ఉండేవి, అప్రాకృతమైనవి అంటే ప్రకృతిలో లేనివి, నీలము ఎరుపు నలుపు పసుపు మొదలైన అనేక విలక్షణములైన రంగులు, ఆకారాలు కలిగినవి అంటే అవయవస్థితి గల రూపాలు అని అర్థం. ఓ అర్జున, వాటిని చూడు అని భగవంతుడు అన్నాడు. పశ్యాదిత్యాన్ వసున్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్ట పూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. ఓ భారత, ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్వినులను, మరుతులను చూడు, మరియు పూర్వం ఎన్నడూ చూడని అనేక ఆశ్చర్యాలను కూడా చూడు అన్నాడు భగవంతుడు. ఆదిత్యులు 12 మంది, దాత, మిత్రుడు, ఆర్యమ, శక్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, వివస్వంతుడు, పూష, సవిత్రుడు, త్వష్ట, విష్ణువు అనేవారు ద్వాదశాదిత్యులు. వీరి పేర్లు మహాభారతం ఆది పర్వంలోనూ, అనుశాసనిక పర్వంలోనూ, శాంతి పర్వంలోనూ కనిపిస్తాయి. దరుడు
ధ్రువుడు సోముడు సావిత్రుడు అనిలుడు అనలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు అనేవారు 8 మంది వసువులు 11 మంది రుద్రుడు అజైకపాదుడు అహిర్బుద్ధ్యుడు పినాకి అపరాజితుడు ఋతుడు పితృరూపుడు త్రయంబకుడు వృషాకపి శంభువు హవనుడు ఈశ్వరుడు అనేవారు 11 మంది రుద్రులు అని అనుశాసన పర్వం చెప్పింది హరివంశము బ్రహ్మపురాణంలో ఈ పేర్లు కొద్ది మార్పులతో ఉన్నాయి పద్మపురాణంలో కూడా కొద్ది మార్పులతో ఈ పేర్లు చెప్పబడ్డాయి ఇద్దరు అశ్విని దేవతలు నాసత్యుడు దస్త్రుడు అని వారికి పేర్లు మరుత్తులు అంటే మరుద్గణాలు అని అర్థం వీరు 7x7 అంటే 49 మంది పరమాత్ముడు సర్వదేవతా స్వరూపుడు అని దీనిని బట్టి తెలిసింది భగవంతుడు ఇంకా ఇలా అన్నాడు ఓ అర్జున ఈ దేవతలనే కాక మనుష్య లోకంలో నువ్వు చూడని మరొకడు కూడా చూడని అద్భుతాలు అనేకం చూపిస్తాను చూడు అన్నాడు అంతేకాకుండా ఇంకా ఏవేవో చూడాలో భగవంతుడు చెప్తున్నాడు ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్యసచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి ఓ గుడాకేశుడా ఇక్కడ నా దేహంలో ఒకచోట చరాచర జగత్తనంతా ఇప్పుడు చూడు మరి వేరే దేనిని చూడాలనుకుంటున్నావో దానినంతా చూడు అన్నాడు భగవంతుడు భగవంతుడు తెర మీద బొమ్మను చూపించినట్టు సమస్తాన్ని తన దేహంలో చూపించబోతున్నాడు అందుకే ఇక్కడ ఈ నా శరీరంలో ఒకచోట నువ్వు మొత్తం సృష్టిని చూడన్నాడు ఒకే చోట మొత్తం సృష్టిని ఉండేటువంటిదంతా ఒకచోట చూడొచ్చు నువ్వు అది ఎటువంటి సృష్టి అంటే చరము అచరము అనే వాటితో కూడినటువంటి సృష్టి దానినంతా భగవంతుడు తన దేహంలో చూపించబోతున్నాడు అందువల్ల విశ్వమంతా అర్జునుడికి ఎలా కనిపించింది అని సందేహించవలసిన పని లేదు తెర మీద బొమ్మంతా కనిపిస్తుందా లేదా పైనుంచి భూమి ఫోటో తీసి తెర మీద చూపిస్తే కనిపిస్తుందా లేదా అలాగే మొత్తం ప్రపంచాన్ని భగవంతుడు అర్జునుడికి చూపబోతున్నాడు ఆ పరమాత్మ యొక్క యోగశక్తితో అర్జునుడు చూడాలి అనుకున్నదే తడవుగా కోరిందంతా అనుకున్నదంతా భగవంతుడు చూపబోతూ ఇలా అన్నాడు అర్జున ఇంకా జయాపజయాలు మొదలైనవి కూడా నాలో చూడు ఎందుకంటే నువ్వు జయాజయాలను గురించి శంకించి యద్వా జయేమ యదివానో జయేయుహు మనం జయిస్తామో లేదో మనలను వారు జయిస్తారో అని సందేహించావు కదా నీకు సందేహం అక్కర్లేదు భవిష్యత్తులో జరగబోయే పాండవ జయాన్ని కౌరవుల అపజయాన్ని కూడా నాలోనే చూడు అని భగవంతుడు ప్రతిజ్ఞ చేస్తూ అర్జునుడి సందేహాన్ని భయాన్ని కూడా పోగొడుతూ ఇలా అన్నాడు అని తెలుసుకోవాలి భగవంతుడు చూపబోయే విశ్వరూపము సామాన్యమైనది కాదు కోటి జన్మలెత్తినా ఏ జగత్తును పూర్తిగా చూడలేమో అటువంటి జగత్తును భగవంతుడు చూపబోతున్నాడు అసలే చూడలేం దీన్ని కోటి జన్మలెత్తినా ఇక్కడ భగవంతుడు గుడాకేశ అని అర్జునుడికి పిలిచాడు అంటే నిద్రను గెలిచిన వాడా అని అర్థం అంతన గుడాకేశ నిద్రను గెలవటం అంటే యోగాన్ని సాధించినవాడు అని అర్థం ఇక్కడ అటువంటి వాడు మాత్రమే భగవంతుడు విశ్వరూపాన్ని చూడగలడు మరి ఇక్కడ భగవంతుడు ఇహ మమ దేహే ఏకస్తం జగత్ పశ్య అన్నాడు అంటే అర్జున ఈ విశ్వరూపాన్ని అంతా చూపటానికి ఈ నా శరీరం అంతా అవసరం లేదయ్యా నా చిటికెన వ్రేలి యొక్క గోటిలో చివరి భాగంలో ఈ విశ్వాన్ని అంతా చూపించగలననే అర్థంతో అలా చెప్పాడని భారత భావదీపం చెప్పింది నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం అయితే ఈ
కళ్ళతో నన్ను నువ్వు చూడలేవు. అందుకే నీకు దివ్యమైన చక్షువునిస్తున్నాను. నా ఈశ్వర యోగాన్ని చూడు అన్నాడు భగవంతుడు. భగవంతుడా, నేను చూడగలను అని నువ్వు అనుకుంటేనే నీ ఆత్మస్వరూపాన్ని చూపించు అని వినయంగా అర్జునుడు ప్రార్థించాడు కదా. అందుకే భగవంతుడు అనుగ్రహ బుద్ధితో ఇలా అంటున్నాడు, అర్జున నువ్వు చూడగలవు కానీ ఈ చర్మచక్షువులతో చూడలేవు, దానికి జ్ఞాననేత్రం కావాలి. అందుకే దివ్యమైన అంటే దేవతా సంబంధమైన నేత్రాన్ని చూపును నీకు ఇస్తున్నాను చూడు. ఆ దివ్య నేత్రంతో ఈశ్వరుడునైన నా యోగాన్ని, అతిశయమైన నా యోగశక్తిని చూడు అన్నాడు భగవంతుడు. అర్జునుడు నేను చూడగలనా అంటే చూడలేవు అన్నాడు. మనం కూడా అలాగే నేను అనుకుంటే భగవంతుడిని చూడలేం. అహంకార మమకారాలు విడిచిపెట్టి త్వం తవ అనుకుంటే భగవంతుడి అనుగ్రహంతోనే ఆయన రూపాన్ని చూడగలం. ఐశ్వరం అంటే ఈశ్వర సంబంధమైనదని అర్థం. ఐశ్వరం అంటే విశ్వానికి భగవంతుడు ఆశ్రయమై ఉన్నాడు, అది ఆయన సామర్థ్యం. దాన్ని తెలుసుకోవటమే యోగం. ఆ యోగాన్ని అర్జునుడికి భగవంతుడు అనుగ్రహించబోతున్నాడు. ఇక భగవంతుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించటాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పబోతున్నాడు ఇక్కడ. సంజయ ఉవాచ ఏవ ముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు అంటున్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగేశ్వరుడైనటువంటి శ్రీహరి ఈ విధంగా పలికి ఆ తర్వాత పార్థుడికి ఈశ్వర సంబంధమైన పరమరూపాన్ని చూపించాడు అని సంజయుడు చెప్పాడు. పూర్వం చెప్పిన విధంగా పలికి మహాయోగేశ్వరుడైన నారాయణుడు అర్జునుడికి తన ఈశ్వర రూపాన్ని అంటే విశ్వరూపాన్ని చూపించాడు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే అర్జునుడు విశ్వరూపాన్ని చూశాడు అనకుండా భగవంతుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించాడు అనటాన్ని గమనించాలి. ఇక్కడ హరి అనే పదాన్ని వాడారు. హరి అంటే సర్వ యజ్ఞాలకు గమ్యస్థానమైన వాడు అని అర్థం. మోక్షధర్మం ఇలా చెప్పింది, ఇడోపహూతం గేహేషు, ఇడోపహూతం గేహేషు హవిర్భాగం క్రతుష్వహం, హవిర్భాగం క్రతుష్వహం వర్ణోమే హరితః శ్రేష్ఠః, వర్ణోమే హరితః శ్రేష్ఠః తస్మాత్ హరిరితి స్మృతః, తస్మాత్ హరిరితి స్మృతః అని భగవంతుడే హరినామానికి అర్థం చెప్పాడు. ఎక్కడ హోమాలు జరుగుతూ ఉంటాయో అక్కడ శ్రీహరి ఉంటాడు. ఆయన సర్వశ్రేష్ఠుడు, అందుకే హరి అని పిలువబడతాడు. భగవంతుడు నీకు దివ్యనేత్రాన్ని ఇస్తాను అని చెప్పగానే సంజయుడు విశ్వరూపాన్ని చూపించాడు అని చెప్పాడు. దీన్ని బట్టి భగవంతుడు ఇస్తానంటూ ఉండగానే అర్జునుడికి దివ్యనేత్రం వచ్చేసింది అని అర్థమవుతోంది. ఇది భగవంతుడి యొక్క మాయా సంబంధమైన రూపం, అంతేగాని మాయాతీతమైన రూపం కాదు. మాయాతీతం నిర్గుణం కదా, నిర్గుణం కంటికి కనిపించేది కాదు కదా, అందువల్ల మాయా సంబంధ రూపం అని చెప్పుకోమన్నారు నీలకంఠుల వారు. అనేక వక్త్ర నయనం, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం. అనేక ముఖాలతో, అనేక నయనాలతో, అనేకమైన అద్భుత దృశ్యాలతో, అనేక దివ్య ఆభరణాలతో పైకెత్తిన కత్తులు మొదలైన అనేక దివ్యాయుధాలతో కూడిన విశ్వరూపాన్ని భగవంతుడు అర్జునుడికి చూపించాడు. ఆయన అలౌకికమైనటువంటి ఆభరణాలను ధరించున్నాడు. అంటే అర్జునుడు కూడా అంతకుముందు అటువంటి వాటిని చూసి ఉండలేదు అని అర్థం. ఆయన ఆయుధాలు కూడా దివ్యంగా అంటే అలౌకికంగానే ఉన్నాయి. ఈ అలౌకికంగానే ఉంటూ అర్జునుడికి తెలియని ఆయుధం లేదు. కానీ అర్జునుడు
కళలో కూడా చూసి ఉండని ఆయుధాలు ఇక్కడ విశ్వరూపంలో కనిపించాయి. ఆ ఆయుధాలను తలుచుకున్న చూసిన సకల దుఃఖాలు నివారించబడతాయి. అవే శంఖము, చక్రము, గద, ఖడ్గము మొదలైన ఆయుధాలు. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. దివ్యమైన పుష్పమాలను, ఆ మాలలను, వస్త్రాలను ధరించిన దివ్యగంధం పూసిన సమస్తమైన అద్భుతాలతో నిండిన అంతులేని సర్వతోముఖమైన దేవుణ్ణి, విశ్వరూపాన్ని భగవంతుడు అర్జునుడికి చూపించాడు. లేదా అనంతుడైన ఆ దేవుడి యొక్క విశ్వరూపాన్ని అర్జునుడు చూశాడు. ఆ విశ్వరూపుడు సర్వభూతాలకు ఆత్మ, తానే అయి ఉన్నాడు గనుక ఆయన సర్వతోముఖుడని పిలువబడుతున్నాడు. ఆ భగవంతుడి యొక్క విశ్వరూపంలో అలౌకికములైన లీలలు అనంతంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు సంజయుడు భగవంతుడి విశ్వరూపం యొక్క కాంతికి ఉపమానం చెబుతున్నాడు. దివి సూర్య సహస్రస్య భవే ద్యుగపదుత్థిత యది భాసదృశీ సాస్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఆకాశంలో ఒకేసారి సూర్య సహస్రం యొక్క వెలుగు వెలిగితే అది ఆ మహాత్ముడి యొక్క వెలుగుకు సమానం కాగలదు. ఇక్కడ దివి అంటే అంతరిక్షంలో అని కానీ లేదా మూడవదైన స్వర్గంలో కానీ అని అర్థం. ఇక్కడ ఒకేసారి ఉదయించిన 1000 సూర్యుల కాంతి కలిగినట్లయితే ఆ కాంతి విశ్వరూపుడైన ఆ మహాత్ముడి యొక్క కాంతికి సమానం కావచ్చు కదా, కాకను పోవచ్చు. దానికంటే విశ్వరూపం యొక్క వెలుగు మించిపోవచ్చు అనే అభిప్రాయం. 1000 సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఆ వెలుగును చూడలేం, దాని పరిణామాన్ని తెలుసుకోలేం. ఊరికే అట్లా చెప్పాడు 1000 సూర్యులు అని చెప్పారు. అసలు దానికి కట్టడానికే వీల్లేదు ఇన్ని సూర్యులని. ఒకవేళ ఆ వెలుగును చూసి ఆ పరిమాణాన్ని తెలుసుకున్న కూడా ఎంత పరిమాణం, భగవంతుడి యొక్క కాంతిని ఇంత అని నిర్ణయించి చెప్పలేం. అటువంటి కాంతితో ఆ విశ్వరూపుడు వెలిగిపోతున్నాడు అని తాత్పర్యం. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనే కథ అపశ్యద్యేవ దేవస్య శరీరే పాండవస్తదా. అనేక విధాలుగా విభజించబడిన జగత్తు అంతా అక్కడ ఆ దేవదేవుడి శరీరంలో ఏకస్థమై ఉండటాన్ని అప్పుడు పాండవుడైన అర్జునుడు చూశాడు. ఎక్కడో బయట కాదు, అక్కడే అని చెప్పేందుకే తత్ర అనే పదం వాడారు. అక్కడ ఆ దేవదేవుడు విశ్వరూప శరీరంలో ఒకచోట చేరి ఉన్న దేవ, పితృ, మనుష్యాది భేదాలతో అనేకంగా విభజింపబడి ఉన్న సమస్త జగత్తును అర్జునుడు చూశాడు అని తాత్పర్యం ఇక్కడ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.